పూజ చేయాలి శుభయోగముందాలి శివ పూజ చేయాలి శుభయోగముందాలి శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ పూజ చేయాలి శుభయోగముందాలి మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా కలచిన ఎంత కల్మషమంత ఛాళనమనగా కనరావ శివ పూజ చేయాలి శుభయోగముందాలి ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభం, అలాగే ఈరోజు సోమవారం, ఈ సందర్భంగా 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పుష్యమాసం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పాఠ్యమి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మానసిక ప్రశాంతతను పెంచి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదేశ్వరుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి, వృశ్చిక క్షేత్రస్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూలతని అనుకూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం నీలగ్రీవం శశాంకాంగం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన స్మరణ శుభ ఫలితాలను కలిగిస్తుంది. గ్రహశాంతికి దోహదపడుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పుష్యమాసం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చేది పుష్యమాసం. మంచు ఆవరించి పంటలతో కలకలలాడుతూ ఉండేది పుష్యమాసం.
పుష్య పూర్ణిమ నాటి రాత్రి సిద్ధాంతులు దూదిని మంచులో ఉంచి ఆ మొన్నాడు దాన్ని పిండి ఆ ప్రక్రియలో వచ్చినటువంటి నీటి చినుకుల్ని బట్టి వర్ష నిర్ణయం చేసేవారు. ఎన్ని చుక్కలు జారితే అన్ని కుంచాల వాన కురుస్తుందని అంచనా వేసేవారు. పుష్యమాసంలోనే వస్తుంది తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. మంత్ర ఆపాదులు, ధ్యానం, పారాయణం శ్రేష్ట ఫలాలను శీఘ్రంగా ప్రసాదించేటువంటి కాలమహిమ సంక్రమానికే ఉంది. సంక్రాంతి నాడు శివుని ప్రతిమను నేతితో అభిషేకం చేయాలని, మారేడాకులతోనూ పూజించాలని ఈ వ్రత విధానం. రాత్రి జాగరణ చేస్తూ పంచాక్షరి జపించాలి. ఈ వ్రతం వల్ల దరిద్రం దరిచేరదని విశ్వాసం. పుష్యశుద్ధ ఏకాదశి పుత్ర ఏకాదశి. సునేతుడనేటువంటి రాసు ఈ ఏకాదశి నాడు ఉపవాసించి పుత్రుని పొందాడంటారు. పుష్య బహుళ ఏకాదశిని కళ్యాణ ఏకాదశి అంటారు. స్నాన జలంలో నువ్వులు కలపటం, తెలకపిండితో శరీరం రుద్దుకోవటం, నువ్వులు తినటం, తిలదానం, తిలాలతో దైవ పూజ, శీత నివారక క్రియలు పావన పర్వాలకు నెలవు పుష్యం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీచా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆశించిన విధంగా సద్వినియోగపరచుకోలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. మానసిక వేతనలు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపారంగా వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి ప్రతిబంధకాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో సమస్యల్ని పరిష్కరిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఆర్థికంగా పరిష్కరింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగా వారికి దక్కుతాయి. నూతన కార్యక్రమాలను స్థిరాస్థిరంగా వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విఘ్నాలు జాప్యాలు వంటివి వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఓర్పు సహనం వంటివి తగ్గుతాయి. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక పరమైనటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి పోతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యేక శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభదాయకం. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు, ఆర్థికంగా పనికిరావు, తత్తరపాటు సంఘటనలు గృహపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చిక్కెదురు పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. సినీ రంగం వారికి అత్యంత ప్రతికూలం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో భీతి కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక ధైర్యం తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ లోపిస్తుంది. తద్వారా సమస్యలు పరిష్కారాలు పొందలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా పనికిరావు. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో అనుకూల మార్పులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. ప్రతిబంధకాన్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను మహిళలు వెంటనే చేపట్టలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి పనికిరావు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని ఉమ్మెత్త పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత ప్రారంభమవుతుంది. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా కూడా ఉంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి వ్యధ పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. నష్టాలని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సమస్యలు లభిస్తాయి. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంయమనతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి మానసిక వేదనలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చోచూస్తారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. అనుకూల పరిస్థితులు విద్యారంగం వారికి తగ్గుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమని అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు కార్యాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మానసిక ప్రోత్సాహం శిరాశ్రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాల్ని ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. యుక్తితో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు స్థిరాస్థిరంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలం. నూతన కార్యక్రమాలు కార్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత ప్రయోజనాన్ని కలిగించి లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాలు అనుకూలిస్తే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర స్మరణ ఈశ్వరాభిషేకం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈతి బాధల్ని దూరం చేస్తుంది. గ్రహశాంతిని పెంపొందింపచేస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లే ఇలలో స్వర్గం అన్నారు. మరి మన ఇల్లు అలా స్వర్గం కావాలనుకుంటే ఇల్లు ఎప్పుడూ కూడా యజమాని యజమానురాలు సుఖ సంతోషాలతోనూ పిల్లలు ఎదుగుదలతోనూ ఉండాలి. అలాగే యజమాని చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో కూడాను అభివృద్ధి కలిగి ఉండాలి. ఈ విషయరీత్యా ఏం చేస్తే బాగుంటుంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, శంకుస్థాపన లోపం గనక ఉన్నట్లయితే ఇవన్నీ కూడాను నష్టాలే. ఇంటికి శంకుస్థాపన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. శంకుస్థాపనలో ఉపయోగించేటువంటి చండ్రకర్ర దగ్గర నుంచి శంకుస్థాపన సమయంలో ప్రదర్శించేటువంటి ఆ యొక్క విధి విధానం శాస్త్రరీత్యా జరగాలి. శివపార్వతుల యొక్క చిత్రపటం ఉంచి అష్టదిక్పాలకులను పూజ చేసి ఆ చండ్రకర్రను శంకుస్థాపనలో ఉంచిన తరువాత దానిలో నవరత్నాలు నవధాన్యాలు వేసి మంత్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ఇంటి యజమాని ఆ యొక్క చండ్రకర్రను శంకుస్థాపనలో ఉపయోగిస్తూ నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టిన పిదప పెద్దల ఆశీస్సులతో
చక్కగా అందరూ కూడాను కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేయాలి. నవధాన్యాలు ఆవు పాలలో తడిపి అక్కడ చల్లాలి. ఈ విధంగా గనక చేసినట్లయితే శంకుస్థాపన రీత్యా ఎటువంటి దోషము కలగదు. అలాగే గృహప్రవేశ ముహూర్తలోపం ఉన్నప్పటికీ కూడాను, గృహప్రవేశ ముహూర్తం అంటే చాలా గొప్పది, గృహప్రవేశం జరగకముందే అసలు లెక్క ప్రకారం అయితే వాస్తుహోమం నిర్వహిస్తారండి. చాలామంది గృహప్రవేశం చేసిన తర్వాత వాస్తుహోమం నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను గృహప్రవేశ ముహూర్తం కూడాను చాలా గొప్పదిగా ఉన్నప్పుడే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఈ విధంగా గృహప్రవేశం చేసి ప్రతి ఒక్క వాకిలికి, ప్రతి ఒక్క గడప వద్ద కూడాను నిమ్మకాయ కోయటం, పసుపు కుంకుమలో అద్దటం, రెండు వేపులా కూడాను నిమ్మకాయలు ఉంచటం, కొబ్బరికాయ కొట్టడం, ఇది తప్పనిసరిగా చేసి తీరాలి. గడపలు పెట్టకుండా నిర్మాణం చేయటం తప్పండి. సింహద్వారానికి పెద్ద గడప ఉండాలి. తప్పనిసరిగా ఇంటి యజమాని నిద్రించేటువంటి నైరుతి గదికి కూడాను గడప ఉండి తీరాలి అని గుర్తుపెట్టుకోండి. లక్ష్మీదేవి లోపలికి రావాలంటే ఇది చాలా గొప్ప విషయం. సూర్యరశ్మి రాకుండా ఉన్న ఇళ్ళు ఉంటాయి. అలాగే ఇంటి గోడలు బీటలు వారకూడదండి. ఆ బీటలు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టిన తర్వాత బీటలు వారకూడదు. గోడలు బీటలు వారకుండా, నెగిటివ్ ఎనర్జీ రాకుండా వెంటనే దాన్ని సరి చేసుకోవడం చాలా మంచిది. అలా కనుక చేసుకున్నట్లయితే ఇంటి యజమాని స్థిరంగా ఉంటాడు, లేకపోతే అతని ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. పౌర్ణమి రోజున కొబ్బరి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, అమ్మా నా అవసరార్థం కొబ్బరి మట్టను తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇంటికి తెచ్చుకోవాలి. కొబ్బరి మట్ట, ఆ కొబ్బరి మట్టను తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా అండి? ఆ కొబ్బరి మట్టలో ఇష్టమైనటువంటి గవ్వలు, శంఖం, టెంకాయ చిన్నది, ఏకాక్షి నారికేళం, అలాగే పోక ఒక్కలు, కస్తూరికాయ చిన్నది, కదంబ వృక్షకాయ ఒకటి ఆ మట్టలో పెట్టి దేవుడి దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టి దాన్ని ఇంట్లో హాలులో కానీ లేక పరిశుభ్రమైనటువంటి గదిలో కానీ పెట్టండి. ఇలా గనక చేసినట్టయితే ఆ ఇంట్లో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాలు, గృహప్రవేశ దోషం కావచ్చు, శంకుస్థాపన దోషం కావచ్చు, ఇంట్లో బీటలు వారినటువంటి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలైపోయి సుఖ సంతోషాలతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దిక్కుల్లో విదిక్కుల్లో ఎటువంటి లోపాలున్నా కూడాను అవన్నీ బలహీనపడిపోతాయి. మనం తెచ్చిన డబ్బు ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అంతటి శక్తి ఉన్నటువంటి తత్వం ఈ యొక్క కొబ్బరి మట్టలో మనం దండం పెట్టి తెచ్చి ఈ యొక్క పదార్థాలన్నీ ఉంచి ఇంట్లో పెట్టడం వలన కలిగేటువంటి గొప్ప అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావన చెయ్యాలి. ఇంత గొప్ప అదృష్టం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రూపుల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక దోషాలలో ప్రత్యేకంగా అందరూ పరిగణన చేసేది శనికి సంబంధించింది, అలాగే కుజునకు సంబంధించినది. ఈ రెండింటినీ ప్రత్యేకంగా పరిశీలన చేస్తే వర్తమాన గోచార స్థితిలో శనైశ్వరుడు ధనురాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, అలాగే కుజుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో జాతక చక్రంలో లగ్నం నుండి శని ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు అనేవి గమనించి దోషం నిర్ధారించుకోవాలా, లేక రాశి ఆధారం చేసుకొని దోషం నిర్ధారించుకోవాలా అన్న ఆలోచన కలిగితే గోచార రీత్యా రాశి ప్రధానం అని చెప్పుకోవాలి. మనస్సుకు ప్రతీక రాశి అయితే శరీరానికి ప్రతీక లగ్నం అవుతుంది. ఏ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా పూర్తి చేయాలి అన్నా ముందుగా మనకు మనస్సు సహకరించాలి. మనోవై ప్రజాపత్యం మనసామావిశాహ అని వేదవాక్యం. మనసే ప్రమాణం కనుక ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్న కాళిదాస మహాకవి వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని
మనసు ప్రధానంగా అనుకుంటే రాశి ప్రధానంగానే గోచార రీత్యా ఈ దోషాలను మనం పరిగణన చేయవలసి ఉంటుంది. అందులో ఈ మనసు చంద్రులకు ప్రతీకాత్మకంగా చెప్పబడినటువంటిది. చంద్రమా మనసో జాతః అని వేదవాక్యం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. ఈ రోజున మొదటి హోర అంటే మొదటి గంట చంద్రులకు సంబంధించినది అవుతున్నది. కనుక ఈ రోజున చంద్రులకు సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే క్షేమం కలుగుతుంది, అధిక ప్రయోజనాలను చేకూర్చుకోగలిగిన వాళ్ళు అవుతారు. చంద్రునికి సంబంధించినటువంటి ఏవి అంటే తెల్లని వస్త్రాలు, ముత్యాలు, ఉప్పు, మంచినీరు, ఇవి నాలుగు చంద్రునికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటివి అని చెప్పుకోవాలి. ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించిన, ముత్యాలు ధరించిన, ఉప్పు దానంగా ఇచ్చిన మేలు కలుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజున శివాలయ దర్శనం చేసి సూర్యాస్తమయ సమయంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర 1.5 కిలోల ఉప్పును రాశిగా పోసి ఆ రాశిగా పోసిన ఉప్పు ఆ ధ్వజస్తంభం శివ దర్శనం మూడింటిని చూస్తూ ఈశ్వరులకు చండీశ్వర రూపంలో ఉండే ప్రదక్షిణ ప్రత్యేకంగా చెప్పబడినటువంటిది చేసి ఆ పిమ్మట ఆ ఉప్పును తీసుకువెళ్ళి దగ్గరలో ఉండే ఏదైనా అరటి చెట్టుకు కానీ కొబ్బరి చెట్టుకు కానీ ఆ చెట్టు మొదటన ఈ ఉప్పును సమర్పించాలి. ఆ ఉప్పును ఆ విధంగా సమర్పించిన వారి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మానసిక పరమైన మనోబలం పెరుగుతుంది అని చెప్పాలి. మనస్సు బలోపేతం అయినప్పుడు ఏ పని తలపెట్టినా ఆ పనిని నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఒక పని మనం సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పానికి ఏ విధమైన వికల్పాలు కూడా రాకుండా ఉండాలి అంటే మనస్సు సహకరించాలి. మనస్సు సహకరించాలి అంటే మనస్సు దైవం పైన లగ్నం కావాలి. లగ్నం కావడం కోసం ప్రదక్షిణలు, పూజలు, అర్చనలు, నివేదనలు, అనేక విధాలుగా ఉండేటటువంటి ఉపచారాలన్నీ కూడా మనం పాటించవలసి వస్తుంది. జాతక చక్రంలో శని, కుజుడు ఈ ఇద్దరు దోషాల గురించి ప్రస్తావన చేసినప్పుడు రాశి నుంచి 2వ ఇంట, 4వ ఇంట, 7, 8, 12 ఈ ఇండ్లలో కూడా ఉన్నప్పుడు శని అధికంగా దోషాన్ని కలిగించేవాడు అవుతున్నాడు. ఆ ప్రకారంగానే కుజుడు కూడా రాశిలో కానీ 2వ ఇంట కానీ 7వ ఇల్లు, 8వ ఇల్లు ఇలాగా కుజుడు కూడా దోషంగానే మనం భావన చేస్తే ఈ శని ఆ కుజ దోషాలు పరిహరించే నిమిత్తమై చంద్రుడిని మనం అర్చించవలసి ఉంటుంది. చంద్రుడి అనుగ్రహం కలిగితే అంటే మనస్సు మన అధీనమైనప్పుడు శని కానీ కుజుడు కానీ మనపైన ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలాలను కూడా చూపించలేరు. అందుకోసమే శనిదోషం, కుజదోషం ఉన్నప్పుడు ఈ చంద్రుడిని శిరస్సున అలంకారంగా ధరించినటువంటి శివారాధన చేయాలి, శివాలయ దర్శనం చేయాలి అని మనకు పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా చక్కని పరిష్కారాన్ని పరిహార రూపంలో మనకు తెలియజేస్తుంది. చంద్రుడు ఈశ్వరుడి శిరస్సున అలంకారంగా నిలబడి ఉన్నటువంటి వాడు అవుతున్నాడు. చంద్రవంకను అశుతోషుడు తన శిరస్సున అలంకారంగా అలా అట్టి పెట్టుకున్నాడు. అటువంటి చంద్రుడిని మనం అధీనం చేసుకోవాలి అంటే సోమవారం నాడు ఉప్పును వర్జించాలి. ఉప్పు లేకుండా భోజనం చేసినా లేక రోజంతా కూడా ఉపవసించి సూర్యాస్తమయం అయిన తర్వాత శివారాధన చేసి ఆ పిమ్మట లఘువుగా భోజనం చేసినా చంద్రుని అనుగ్రహం లభిస్తుంది, ప్రత్యక్షంగా శివానుగ్రహం కూడా లభిస్తుంది. అందువలన జాతక చక్రంలో ఉండేటటువంటి ఏ విధమైన దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నివారింపబడతాయి. జాతక చక్రంలో ఉండే దోషాలు ఏమిటి అంటే మన మనసును ప్రభావితం చేసేవిగానే మనం గమనించాలి. ఇలా ఉంది ఏమవుతుందో ఏమో అనుకుంటే నిజంగానే ఆ అనుమానం నిజంగా మారుతుంది. అలా కాకుండా ఏది చూసినా అంతా మన మంచికే అనేటటువంటి సానుకూల దృక్పథం మనం పెంపొందింపజేసుకోవాలి అంటే దానం చేయాలి, సాయం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ క్రమంలో చంద్రుని అనుగ్రహం పొందినప్పుడే మనస్సు మన అధీనమవుతుంది. ఎప్పుడైతే మనస్సు మన అధీనమవుతుందో అప్పుడే దైవానుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అందుకోసమే పూర్వ సంప్రదాయాలలో దేవతారాధన చేసేటటువంటి రోజు పెద్దలంతా కూడా ఉపవసించాలి లేదా ఏకభుక్తం లేదా నక్తం
లేదా ఉపవాసం ఇలాంటి నియమాలను సూచించారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఉప్పుకు సంబంధించిన విషయం. చంద్రుడు ఉప్పుతో ఉన్నటువంటి గ్రహం అంటూ ఆధునికులు నిర్ధారిస్తున్నారు. అయితే సనాతన సంప్రదాయం, పరిహార విజ్ఞాన శాస్త్రం ఏనాడో ఈ విషయాన్ని గుర్తించింది. కనుకనే సోమవారాలు ఉపవాసాలు చేయాలి అంటూ ఒక నియమాన్ని సూచించింది. అందులోనూ పౌష్యమాసం ప్రారంభం అయినటువంటి రోజు ఈ రోజు అనుకుంటే, పౌష్యమాసంలో ఈ సోమవారం నాడు శనికి సంబంధించిన మాసం ఇది. శని మన శరీరంలో ఉండేటటువంటి జీవక్రియను నెమ్మదిగా మారుస్తాడు. మందగతిన మన శరీరం జీవక్రియను కొనసాగిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో మనం ఉప్పును విడిచిపెట్టాలి అంటుంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు శుద్ధ విద్యతిథి ఉంది, శ్రవణ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను పొందటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తల్లి తరపు బంధువులను కలుసుకొని వారితో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, కీలకమైన ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నమో సూర్యదేవ అమేయ ప్రభావ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ. నూటికి నూరు పాళ్ళు రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు. అక్షయబాణ తునీరాల వంక చూసింది, రాముడివే తునీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది, ఎంత ఏడ్చిందో, భర్త మరణించాడని, అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని రెండు మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంతా కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు, ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి, వచ్చి మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు రెండన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు, ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాను. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ, విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యమమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరమిచ్చాడు, బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వాధర్ష ఇర్షంతి నైరుతాః గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణ తంబలాం అతిబలాంస్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు మూడు లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా, ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. చివిరిక్కించి విను, నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి. యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల ఘీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా? రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా?
గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమాశుయక్కరోతి తమహ్య శరణుమభ్యుపైహి దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో, ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు, ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణమవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని, ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వేపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా అయిన దానికి కానిదానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? కానీ ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.